సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలు చదువుల దేవాలయాలుగా మారుస్తా, మనబడి నాడు నేడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరణ. మనబడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మినిస్టర్ కలెక్టర్. జీతాలు పెంచాలని ఈ నెల 18న ఆరోగ్య మిత్రాల విధుల బహిష్కరణ. మనబడి నాడు నేడు కార్యక్రమంలో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాణానికి నిర్మాతలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు నెహ్రూ గారి జయంతి, ఈరోజు బాలల దినోత్సవం. నేటి బాలలే రేపు మన సమాజ నిర్మాతలు, వారే భావి నిర్ణేతలు. ఇవన్నీ కూడా మనకు అన్ని తెలిసిన విషయాలే. తెలిసి ఉన్నా కూడా వాళ్ళకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళ జీవితాలు నిజంగానే మార్చాలి అన్న తపన తాపత్రయం ఏరోజు కనపడని పరిస్థితులే. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నవంబర్ 14, 2019, అంటే ఈరోజు ఎవరైనా కూడా ఈ ప్రకాశం జిల్లాలో కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కానీ లేకపోతే కడప జిల్లాలో కానీ ఎక్కడైనా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ 2039 లేదా 2040 అంటే 20 ఏళ్ళ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు టైం ఇస్తే 2041 కానీ 2042 కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుంటాడు. పెరిగిన తర్వాత ఆ బిడ్డ ఆనాటి సమాజంలో తలెత్తుకు తిరగాలి అని అంటే మరి 2030 నాటికే లేకపోతే 2040 నాటికి ప్రపంచం అన్నది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఎవరైనా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించమని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే ల్యాండ్ ఫోన్స్ రోజుల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెట్, ఎక్కడ చూసినా యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరో 10 సంవత్సరాలకు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతుంది, రోబోటిక్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతాయి, కార్లకు కూడా చివరికి డ్రైవర్లు అనేటివి కూడా లేకుండా డ్రైవర్లెస్ కార్లు కూడా వచ్చే రోజు అతి త్వరలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో 10 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మనకు గన ఇంగ్లీష్ చదువులు లేకపోతే, ఇంగ్లీష్ చదువులు రాకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ గన సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ మనకున్న సమస్యలు ఏమిటి అని. మన రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇప్పటికీ ఎంతమంది చదువురాని వారు ఉన్నారు అని చెప్పి ఒక్కసారి లెక్కలు తీస్తే అక్షరాల మన రాష్ట్రంలో 33% మంది 2011 జనాభా లెక్కల ప్రకారం 33% మంది మన పిల్లలకు ఇవాళ చదువురాని పరిస్థితిలో మనం ఉన్నాం. 33% మంది మనకు చదువురాని పరిస్థితిలో మన రాష్ట్రం ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
పేదరికం అన్నది ఏ స్థానంలో ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒకసారి మన ముందర ఉన్న సమస్యలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా, మన ముందర ఉన్న సవాళ్లను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలా, లేక ఈ పిల్లల తరంలోనే వారు ప్రపంచంతో పోటీ పడేలా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలా అన్నది మన ముందర ఉన్న ఒక సవాల్ అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ, ముఖ్యంగా తాను విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికార బృందం సమిష్టి కృషితో రాష్ట్రాన్ని ఆయా రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేలా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. It's my pleasure and privilege to come back to the state of Andhra Pradesh and to serve to this government and to work for towards the development of the state. Having been in the state, having learnt everything in the state, ee state nunche memu anni nechukunnamu. So ide state ki tirigi ivvali na whatever is my capacity and my ability, I would like to work towards the development of the state and with whatever the mandate of the government is, the focus being on health, education, for agriculture, etc. So one has acquired experience over a period of time, and along with the entire team of officers as well as the with the guidance and the leadership of the chief minister, one would like to see that the state does do well, and in all the sectors, in the various, wherever it is necessary and it is possible. Madam, first and last destination AP lo undadam vallu meeru etla feel avutunnaru? Chaala memories tirigi vastunayi naaku. First district nenu training chesina Krishna district. Actually na first posting Machilipatnam as assistant collector under training. Malli tirigi ikkade vachanu Vijayawada ante it seems that life is a full circle and it has brought, destiny has brought me back to this state. So I am very much grateful that one has learnt everything from the state and one has got the opportunity to give back to the state to according to one's capacity. Ante kada. One remembers everything and all memories coming back to me with what I had learnt from this very district back in 1985. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యనమదల్లో జరిగిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనబడి నాడు నేడు అనేది విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులకు శ్రీకారం చేకూరుతుందని ఈ సందర్భంగా వివరించారు. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, వారికి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం, అందువలనే ఆయన పుట్టినరోజుని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసింది ఆయనే. ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ నిర్మించి ఆయన కాలంలో పునాదులు వేసి ఆయన వాటికి ఒక పేరు పెట్టాడు. అవేంటంటే ఆల్ దీస్ ప్రాజెక్ట్స్, ఆల్ దీస్ బిల్డింగ్స్, ఆల్ దీస్ ఇండస్ట్రీస్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాడు. ఆధునిక భారతదేశంలో ఇవే దేవాలయాలు, అంటే వాటి ద్వారానే మనకి మేలు జరుగుతుంది అని చెప్పి ఒక గొప్ప భావాన్ని ఆయన మనకు తెలియజేశారు. అదే రోజున పాఠశాలల్లో స్పీచ్ మొదలవుతుందా, అదే రోజున మన రాష్ట్రంలో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ నాడు నేడు కార్యక్రమం అనేది
ఒక బిల్డింగ్లు కట్టే కార్యక్రమం కాదు, కంపౌండ్ వాల్స్ కట్టే కార్యక్రమం కాదు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసే కార్యక్రమం అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఇది, ఒక సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఇది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ కమిటీ అందరూ కూడా మీరు అందరూ ఎన్నుకున్నారు పేరెంట్స్ కమిటీని. ఈ మార్పులు చేర్పులు జరిగే కార్యక్రమంలో ఏదైనా 30 లక్షల లోపు కార్యక్రమం ఉంటే కనుక అది కేవలం పేరెంట్స్ కమిటీ ద్వారానే జరుగుతుంది అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. మన సమాజంలో విద్యతోనే ప్రగతి ముడిపడి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్చి సంస్కరణలు తీసుకురావాలి అని చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు, చాలా వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠశాలల మౌలిక వసతుల మీద ప్రజాప్రతినిధుల్ని తరచూ కలుస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. మా స్కూల్కి అదనపు తరగతి గదులు కావాలి, లేదంటే మాకు పశువులు లోపలికి వస్తున్నాయి, మా స్కూల్కి ప్రహరీ ఇవ్వండి, మా పిల్లలకి కనీసం త్రాగడానికి కూడా వసతి లేదు, త్రాగునీటి వసతి కల్పించండి, లేదా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి మరుగుదొడ్లు కావాలి, ఇలా మీరు చాలాసార్లు మీ ప్రజాప్రతినిధుల చుట్టూ అడుగుతూ ఉండేటువంటి పరిస్థితులు మనం ఇదివరకు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా లోటు బడ్జెట్. ఇదివరకు నేను ఈ ప్రాంతంలో శాసనసభ్యురాలుగా చేసినప్పుడు తీసుకొస్తే బడ్జెట్ లేదు ఇదే చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే దాదాపు 100 గ్రామాలు ఉంటే మనకున్న పాఠశాలల్లో ఒక మండలానికి ఒక 2 పాఠశాలలకి అదనపు తరగతి గదులు మంజూరైతే అదే చాలా గొప్పగా అనిపించేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఆయన ఒకటే చెప్పారు, ఈరోజు మీ పాఠశాల ఫోటోలు తీస్తాం, మళ్ళీ తిరిగి వాటి రూపురేఖలు మార్చి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ పాఠశాల అనేది కూడా చూపిస్తామని చెప్పి. మరి గత సంవత్సరంలో 20 కోట్ల బడ్జెట్ ఇస్తే మరి ఈ సంవత్సరం 1500 కోట్ల రూపాయలు పాఠశాలల్ని ఆధునీకరించడానికి మనకు బడ్జెట్ ఇచ్చారు. అంటే ఎంత తేడా ఉంది, విద్యా విధానాన్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు అని ఆలోచించడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరి మన నియోజకవర్గంలో దాదాపుగా 66 పాఠశాలలు నాడు నేడు కార్యక్రమంలో ఎంపిక కావడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా దగ్గర 1188 పాఠశాలలు ఈరోజు మన నాడు నేడు కార్యక్రమంలో తీసుకోబోతున్నారు. గుంటూరు వారితోట 8వ లైన్లో సురక్ష హాస్పిటల్ను స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉంచినట్లు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. నమస్తే అండి, అందరికి నమస్తే. నేను డాక్టర్ లక్ష్మణ్ అండి, న్యూరో సర్జన్ని. ఈరోజు ఈ సురక్ష హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మన గుంటూరు నగరంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి డాక్టర్ సుచరిత గారు, ఎమ్మెల్యే గారు మద్దాలగిరి గారు, డిఎంహెచ్ఓ అయిన యాస్మిన్ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి హాస్పిటల్ని ప్రారంభించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సురక్ష హాస్పిటల్లో నాతో పాటుగా ఇంకా మొత్తం 7 డాక్టర్స్ టీమ్గా ఫామ్ అయ్యి అందరం ఒకచోట చదువుకున్న వాళ్ళం, ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళం గుంటూరులో అందరం కలిసి పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్టుగా అన్ని రకాల వైద్య సదుపాయాలు, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ అందరం కలిసి ఒకచోటగా ఉండి పేషెంట్లందరికీ, పేద ప్రజలందరికీ ఒకే చోట ఉండి ఒకే చోట
వైద్య సదుపాయాలు అందించాలన్న సదుద్దేశంతో ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే చోట ఉండడం వల్ల పేషెంట్స్ వేరువేరు చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ రోజు ఓపెనింగ్ అయిన సందర్భంగా ఈ ఒక నెల రోజుల పాటు ఓపీ మరియు ఇన్వెస్టిగేషన్స్ మరియు ఐపీబీల్లో రాయితీతో కూడిన వైద్య పరీక్షలు మరియు ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కావున ఇవన్నీ మీ గుంటూరు ప్రజలు గుర్తించి వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈ హాస్పిటల్కి త్వరలోనే ఆరోగ్యశ్రీ మరియు అన్ని రకాల ఇన్సూరెన్సులు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో త్వరలోనే అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా చేయడాని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అది త్వరలోనే వాటిని ఇన్సూరెన్సులకి అనుమతులు పొంది వాటి ద్వారా ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యశ్రీ ఇంకా లేదు సార్, 1 మంత్లో అప్లై చేసినాము, 1-2 మంత్స్ ఇన్సూరెన్స్ కూడా చెప్పాను. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది గురువులని గురువారం భాషన్ స్కూల్ బ్లూమ్స్ 7వ యాన్యువల్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్న గుంటూరు రూరల్ ఎస్పీ అడ్మిన్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ జవహర్లాల్ నెహ్రూ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం భాషన్ స్కూల్స్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ భాష్యం స్కూల్స్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా చాలా బాగా డ్రిల్ చేశారు, ప్లస్ స్పోర్ట్స్ కూడా అంతా కూడా ఫెయిర్గా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి బాగా ఆడుతున్నారు. ఈ గ్రౌండ్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. అందరు పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజులు తెచ్చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడికి భాష్యం స్కూల్ స్పోర్ట్స్ మీట్కి వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో యాక్టివిటీస్లో గత 10 రోజుల నుంచి మొత్తం కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఫైనల్గా చిల్డ్రన్స్ డే రోజు ఈరోజు మరి ఫైనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. మరి ఇది 7వ యాన్యువల్ స్పోర్ట్స్ మీటు భాష్యం బ్లూమ్స్కి. మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ, దీంట్లో విన్ అయిన వాళ్ళందరికీ ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఏఎస్పి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల టీచర్స్ అంటే స్టాఫ్ మొత్తం నాన్ టీచింగ్ టీచింగ్ అందరూ కలిసి పక్క ప్రణాళికతో ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్ అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ జరిగింది. పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన పేరెంట్స్కి, స్టాఫ్కి, అందరికి కూడా మరియు పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుంటూరులోని ఓల్డ్ క్లబ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కామాక్షి హోటల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ ఏవీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో పేషెంట్స్ కోసం వచ్చేవారికి అన్ని వేళల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం నిర్వాహకులు సూరిబాబు మాట్లాడుతూ రుచికరమైన ఆహార పదార్థాలు సరసమైన ధరలు అందిస్తున్నట్లు మీడియాకు వివరించారు. ఓల్డ్ క్లబ్ రోడ్ అనేటువంటి చాలా ప్రాముఖ్యత గల రోడ్డు. ఈ రోడ్డు మొదటి నుంచి చివరి వరకు ఎన్నో ఆసుపత్రులు ఉంటాయి. ఈ ఆసుపత్రిలో చాలామంది పేషెంట్లు వైద్యం కోసం ఎన్నెన్నో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి వస్తుంటారు. సో వీళ్ళందరికీ వీళ్ళతో పాటు చాలామంది సంబంధికులు అటెండెంట్స్ ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం జరుగుతూ ఉంది. అర్ధరాత్రి పూట గబక్కన ఎక్కడికన్నా వెళ్ళి తినాలంటే ఆహారం దొరకదు. అలాగే పేషెంట్కి ఇవ్వడానికి కానీ, పేషెంట్ పక్కన ఉన్నవాళ్ళు తినడానికి కానీ ఆహారం సరఫరా చేయడం ఈ రోడ్లో చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మన సూరిబాబు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కామాక్షి హోటల్ అనేది ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. సో ఏ టైమైనా సరే పేషెంట్లు గబక్కన వచ్చి, పార్సల్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి
పార్సల్ తీసుకుని పేషెంట్ అక్కడ తీసుకెళ్ళి పేషెంట్కి ఇచ్చినా పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు సరే తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో ఈ విషయంలో తను చాలా మంచి మిషనరీ కూడా పెట్టాడు శుచిగా శుభ్రంగా, కాబట్టి ఇది ఇంకా దినదినం ప్రవర్ధమానం చెంది చాలా మంచి పేరు తెచ్చుకుని సో ఈ ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి అందరి హాస్పిటల్ సంబంధించిన పేషెంట్లకి వాళ్ళ తాలూకు వారికి అలాగే ఇక్కడ చాలా ఫ్లోటింగ్ పాపులేషను చాలా కమర్షియల్ దుకాణాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళందరికి కూడా ఎంతో ఉపయోగపడి దీన్ని ఇంకా డెవలప్ చేసి మంచి రెస్టారెంట్గా కూడా దీన్ని తయారు చేస్తాడని ఆశిస్తున్నాను. చాలా కాలం నుంచి పరిచయం ఉంది, మంచి హెల్ప్ఫుల్ పర్సన్. ఇప్పుడు మంచి ఉద్దేశంతో పేషెంట్లకి పేషెంట్ అటెండర్స్కి ఎస్పెషల్లీ మన ఓల్డ్ క్లబ్ రోడ్లో వీళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కామాక్షి హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం. విష్ ఆల్ ది బెస్ట్ సూర్య బాబు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏవిఆర్ గారు చెప్పినట్టు ఈ ఓల్డ్ క్లబ్ రోడ్లో హాస్పిటల్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, దాని అక్కడికి వచ్చే పేషెంట్స్ తాలూకు అటెండెన్స్ కూడా చాలామంది మంచి ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ నేను కూడా ఒక హాస్పిటల్ ఎంప్లాయీగా చేస్తున్నాను కాబట్టి ఎంతోమంది పేషెంట్లు వాళ్ళు పడే ఇబ్బందులు నేను చూసి మంచి ఆహారాన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం ఈ హోటల్ స్టార్ట్ చేశాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో ఇది సక్సెస్ఫుల్గా సాగాలి అని చెప్పేసి దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రుడు మన సూర్యబాబు గారు కామాక్షి వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ లైన్లో మా హాస్పిటల్ పేషెంట్లు కానీ స్టాఫ్ కానీ మంచి రుచికరమైన భోజనం లేక ఎమర్జెన్సీ డ్యూటీలు టైం అయిపోయిన తర్వాత ఫుడ్ దొరక్క ఒక్కోసారి చాలా ఇబ్బందులు పడుతున్నాం. తను కూడా ఒక మెడికల్ సర్వీస్లో ఉండి తను 4-5 భోజనాలు చేసిన వాళ్ళందరం మేమందరం కూడా తను కూడా చాలా ఇబ్బందులు పడి అలా కాదు మనమంటూ ఒక హోటల్ పెడదామని చాలా ముందుకొచ్చి స్టాఫ్ అండ్ పేషెంట్స్కి రుచికరమైన భోజనం అందిద్దామని చెప్పేసి ఇక్కడ మన తులసి హాస్పిటల్ ఎదురు రామచంద్ర హాస్పిటల్ ఎదురు ఒక చిన్న క్యాంటీన్ ఒకటి స్టార్ట్ చేద్దామంటే లేదు రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ముందుకొచ్చాడు. ఈ వ్యాపారం మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మేము మా గుంటూరు అసోసియేషన్ కాంపౌండర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బ్రదర్కి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాము. మా స్టాఫ్కి తను చాలా అన్యూన్యంగా ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్ యూ. ఈరోజు మా మిత్రుడు సూరిబాబు మరి అంచెలుగా ఎదుగుతూ ఈరోజు కామాక్షి రెస్టారెంట్ మరి ఓపెన్ చేయడము చాలా సంతోషకరము, ఆయన అభినందిస్తున్నాను. మరి హాస్పిటల్లో ఆయన పనిచేస్తూ మరి ఈ రకంగా ఆయన ఎదగడానికి కూడా నేను అభినందిస్తున్నాను. ఒక వ్యక్తి తన జీవితంలో మరి మొదటి స్థానము రెండో స్థానం అలా ఎదుగుతూ వెళ్ళాలి. ఈ కామాక్షి రెస్టారెంట్ ఓపెన్ చేయడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మరి గుంటూరులో చాలా రెస్టారెంట్లు హోటల్స్ ఉన్నాయి, క్వాలిటీ ఫుడ్ ఏ వ్యాపారమైనా క్వాలిటీ ఫుడ్ నాణ్యమైనటువంటి సర్వీస్ కూడా గుడ్ సర్వీస్ గుడ్ ఫుడ్ గుడ్ పీపుల్ ఇది ఏ సంస్థకైనా అది నాంది ఉంటుందని ఈ సందర్భంగా మా సోదరుని అభినందిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరులోని అరండల్పేట 4x1 సాయి గ్రాండ్ను గురువారం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గెస్ట్ రూమ్స్ సూట్ రూమ్స్తో పాటు చిన్న చిన్న కిడ్డీ పార్టీల ఫంక్షన్లకు హాల్స్ సాయి గ్రాండ్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. గుంటూరు పట్టణంలో అమరావతి రోడ్లో అరండలపేటలో 4x1 సాయి గ్రాండ్ నూతనంగా ప్రారంభించబడింది. ఈ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులు రమేష్ గాంధీ గారు, భరత్ రెడ్డి గారు విచ్చేసి ఓపెనింగ్ చేశారు. ఇక్కడ అన్ని సూట్ రూమ్లు మామూలుగా ఇప్పుడు 5 bedrooms కిట్టీ పార్టీలకి అన్నిటికీ అందుబాటు ధరల్లో మీకు గుంటూరు నగర ప్రజలకు ఓపెనింగ్ చేయటం అయింది. కావున అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మా ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారు దీని ముఖ్య ప్రొపరేటర్ గారు అందరు అందుబాటు ధరల్లో మంచి వ్యక్తిన అందరినీ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ సహృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొరటిపాలెలోని RCM పాఠశాలలో విద్యార్థులకు స్వీట్స్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ డాక్టర్ ఇంద్రప్రసాద్, 41వ డివిజన్ YCP నాయకులు ఈ సందర్భంగా వారు చదువుకోవడం ద్వారానే పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని వారు తెలియజేశారు.
బాలల దిన ఉత్సవం శుభాకాంక్షలు. పిల్లలే మన దేశానికి అత్యంత విలువైన సంపదలు, ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తులో డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటీషియన్స్, లీడర్స్, సైంటిస్ట్గా ఎదిగి మన దేశానికి భవిష్యత్తులో పేరు తెస్తారు. దేశానే కాకుండా మరియు మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఆర్సీఎం యూపీ స్కూల్లో ఇవాళ ఈ జన బాల దిన ఉత్సవం సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. స్వచ్ఛ హృదయ చారిటబుల్ ట్రస్ట్ ఇంత మంచి పని చేస్తున్నందుకు ఇవాళ బాగా అభినందిస్తున్నాను. ప్యాడ్స్ స్పోర్ట్స్ డే సందర్భంగా రకరకాల యాక్టివిటీస్లో పాల్గొని దాంట్లో గెలుపు పొందిన స్టూడెంట్స్కి గిఫ్ట్స్ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. స్కూల్ కొరిటిపాడినందు ఈరోజు బాలల దినోత్సవం ఎంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి అమరావతి హాస్పిటల్స్ డాక్టర్ గారు అయినటువంటి ఇంద్రప్రసాద్ గారు విచ్చేసి ఉన్నారు. అలాగే మరి ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు వంగల వలివీరారెడ్డి గారు కూడా మన పాఠశాలకు విచ్చేసి ఉన్నారు. ఈ పాఠశాలలో బాల దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులని అభినందిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులని అందించడం జరిగింది. వారికి అనేక క్విజ్ నందు మరి ఆటపాటల నందు కార్యక్రమాల్లో విజయవంతమైనటువంటి పిల్లలకి బహుమతి ప్రదానం చేయటం జరిగింది. మరి పాఠశాల అభివృద్ధికి వంగల వలివీరారెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు December 21 ₹50,000 మరి పాఠశాలకి బహుమతి ప్రదానం చేయబోతూ ఉన్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, విద్యార్థులందరికీ కూడా మరి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఈ రోజున మరి భారతదేశ మొదటి ప్రధాని మరి జవహర్లాల్ నెహ్రూ గారి మరి ఆయన జన్మదినం సందర్భంగా మరి అదే రోజున మరి బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పిల్లలందరూ కూడా నెహ్రూ గారు చెప్పినట్టుగా బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నాం. అలాగనే ఈ స్కూలు మరి ఇంతకుముందు ఎంతో అభివృద్ధిగా ఉండి బాగా జరిగే స్కూలు, ఈ స్కూలు పరిస్థితులు బాగాలేదు కాబట్టి మరి ఈ స్కూల్ అభివృద్ధి కోసం నేను కూడా ఒక ₹50,000 ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకో. బాలల దినోత్సవం సందర్భంగా ఈ లూథరన్ యూపీ స్కూల్ ఆర్సీఎం యూపీ స్కూల్లో గిఫ్ట్స్ డొనేషన్ ప్రమోట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి అని ఈ ప్యాడ్లు అవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మంచి మంచి ఆటపాటలు బాగా నేర్చుకొని గిఫ్ట్ రన్నింగు, కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా ఆడాడు. వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రైజ్లే కాకుండా ఈ గిఫ్ట్ల ఊరికే కాకుండా అందరి పిల్లలకి ఇవ్వాలనుకొని నేను అందరి పిల్లలకి ప్రైజులు తేవడం జరిగింది. ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు ₹10,000 అందచేయాలని మాజీ స్పీకర్ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ వినిగి ఎరగని రీతిలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా కలిగిస్తూనే ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన వాళ్ళ సంక్షేమం కోసం ఒక సెక్షన్ను ఇబ్బంది పడుతున్నారంటే తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ఏదో విధంగా కొంతవరకు చర్యలు తీసుకొని సహాయం అందించే ప్రయత్నం జరిగేది. అయితే కొత్త ఇసుక విధానం వలన మా విధానమే కరెక్టు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని అధిగమించి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చామని మరి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామందిని ఈ విధంగా పత్రికలు ప్రత్యేకంగా ఇటువంటి పాలసీ ఎక్కడ లేదనే విధానంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అయితే సుమారు 30 లక్షల కుటుంబాలు దాదాపు 5 నెలల నుంచి
అనేక ఇబ్బందులకు గురయ్యారు. భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఆ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయింది. ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, రాడ్ బెండింగ్ వర్కర్లు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ప్లంబర్లు కానివ్వండి, సొంతంగా కష్టపడి డబ్బులు పోగు చేసుకుని సొంత ఇల్లు కట్టుకుందాం అనే కలని కూడా చాలామందికి అది అందరినీ ద్రాక్షలాగా మిగిలిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ ఈ తీవ్రతను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మేము చేపట్టిన ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అప్పుడైనా కనీసం దిగొస్తుందని భావనతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. దురదృష్టకరమైన పరిస్థితుల్లో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మన ప్రాంతంలోనే చాలామంది పాపం అటువంటి పరిస్థితులకి దారితీసింది. వాళ్ళ కుటుంబాలకి ఒక భరోసా కల్పించాలని, అందరికీ ఎక్స్గ్రేస్ చేయమని ప్రభుత్వం చెప్పిన లెక్కలకి విరుద్ధంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాలు వేరే లెక్కలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఎక్స్గ్రేస్ ప్రకటించమని ముఖ్యమంత్రి గారిని సభావేదికలపై నుంచి చాలా స్పష్టంగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూనే వచ్చాం. ఈరోజు నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే స్మగ్లింగ్ ఇసుక స్మగ్లింగ్ జరుగుతుందని గుర్తించి భారీ జరిమానా, జైలు శిక్ష ఇటువంటి చర్యలు ప్రతిపక్షంలో మేము ఒక బాధ్యత గల వ్యక్తులంగా దీన్ని 4 నెలల నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు కనీసం ప్రభుత్వం ఆ విధంగా స్పందించి రాష్ట్రంలో నెలకొన్న ఈ ఇల్లీగల్ శాండ్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, అది అరికట్టడానికి వాళ్ళు తీసుకున్న చర్యల్ని మేము స్వాగతిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల నుంచి పాపం వీళ్ళు పడిన ఇబ్బందుల్ని గుర్తించి తక్షణమే వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సుమారు 1200 నుంచి 1400 కోట్ల రూపాయల వరకు భవన నిర్మాణ కార్మికులకు సెస్ ప్రభుత్వం దగ్గర ఆ నిధులు ఉన్నాయి. ఆ నిధుల నుంచి అయినా సరే కనీసం వీళ్ళకి పాపం నెలకి 10,000 రూపాయలు చొప్పున ఈ 5 నెలల నుంచి జరిగిన నష్టానికి పూడ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం స్పందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే పాపం వాళ్ళు గతంలో ఒక తాపి మేస్త్రి 30 నుంచి 40 కార్మికుల్ని ఆయన ఉపాధి కల్పించేవాడు. ఈరోజు ఆ పరిస్థితులు పోయి ఆ తాపి మేస్త్రికే ఉపాధి లేని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతోంది. ఇది చాలా బాధకరమైన విషయం. దాన్ని గుర్తించి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ తరఫున మేము గలం ఇప్పిస్తామనే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ని పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసి చాలా స్ట్రాంగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని మనం కదిలించే విధంగా ఈ ప్రయత్నం చేద్దామనే ఒక మంచి కార్యక్రమం రేపు ఎల్లుండి ప్రారంభించబోతున్నాం. డొక్కా సీతమ్మ గారు బ్రిటిష్ కాలం నుంచి కూడా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఒక అక్షయ పాత్ర, ఒక అన్నపూర్ణలాగా ఆమె అక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు వడ్డించి ఆదుకునేవాళ్ళు. చివరికి 40 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పొందిన ప్రసన్న ఫిజిక్స్ అకాడమీ విద్యార్థులను కెమిస్ట్రీలో నిష్ణాతులైన అవంతి మోహన్ రావు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు కాట్రగడ్డ శ్రీరామ్ ప్రసాద్, సివిల్ సప్లయర్స్ అసిస్టెంట్ కమిషనర్ విలియమ్స్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రణాళికాబద్ధమైన విద్యా విధానం ద్వారానే ఈ గొప్ప విజయాన్ని చేరుకోగలిగారని అన్నారు. నా పేరు నవీన్ కౌశిక్, నేను ఈ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీలో చదువుతూ ఉన్నాను. ఈ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీ అసలు ట్యూషనే కాదు, ఇది చాలా అద్భుతమైనది. నాకు ఇంటర్లో చాలా ఇంటర్ వాటి చదువుకోవాలని చాలా ఆసక్తి ఉండేది, దానికి ఈ అకాడమీయే సరైనది. ఈ అకాడమీ మించి గుంటూరులో ఏ అకాడమీలు లేవు. ఫిజి ఎగ్జామ్లో వీళ్ళు ముందు ఇచ్చిన శాంపిల్ పేపర్ల వల్లే నాకు ఫిజిలో మంచి మార్క్స్ రాగలిగాయి. నాకు ఫిజిలో 100% స్కాలర్షిప్ రావడానికి అకాడమీయే చాలా వరకు కారణం. ఈ అకాడమీ వల్లే నాకు ఎంతో అభివృద్ధి చెందాను. దాని సబ్జెక్టులో కూడా చాలా కాన్సెప్ట్లు నేర్చుకోగలిగాను. ఇప్పుడు ఇంటర్లో చాలా వరకు కాన్సెప్ట్స్ కూడా నేను నేర్చుకోగలిగాను ఈ అకాడమీ వల్లే. ఈ స్టాఫ్లో ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు, అలా ఒక చిన్న ఇన్సిడెంట్ మెసేజ్ ద్వారా వచ్చింది నాకు ఈ అకాడమీ గురించి తెలిసింది. ఈ అకాడమీకి వచ్చే ముందు వరకు నాకు సబ్జెక్ట్స్ అన్ని చదవటం, వాటిని చదువుకొని స్కూల్కి వెళ్ళటం, మంచి మార్కులు తెచ్చుకోవడం వరకే నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలో, ఇంటర్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ని ఫేస్ అవ్వకుండా నేను ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది.
బయట చెప్పే వాటికన్నా ఇక్కడ ప్రతిదీ సిస్టమేటిక్గా కాన్సెప్ట్ పరంగా నేర్చుకోవాలంటే ఇది మంచి బెస్ట్ అకాడమీ అని నేను చెప్పదలుచుకున్నాను. నాలో 50% మా పేరెంట్స్ అయితే మరో 50% అకాడమీ అని చెప్తున్నాను. దీనికి పూర్తి కారణం నాకు 75% వచ్చినందుకు మా ప్రసన్న సార్కును వారి స్టాఫ్ అందజేయటం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు గాయత్రి శర్వాణి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి ఈ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీకి వచ్చేదాకా ఒక అకాడమీ అంటే కేవలం ఒక ట్యూషన్ పాయింట్ అలా ఒక అభిప్రాయం ఉండేది నాకు. కానీ ఈ ఫిజిక్స్ అకాడమీ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఒక అకాడమీ అంటే ఎక్కడైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇది ట్యూషన్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటరే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ చాలా కైండ్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ప్రసన్న సార్ దే ఆర్ టు బీ ఫ్రాంక్ దే ఆర్ నెక్స్ట్ టు అవర్ పేరెంట్స్. సార్ మాతో చాలా కైండ్గా ఉంటారు. సార్ ఎక్కడైనా ఏదైనా కోచింగ్ సెంటర్ అంటే కేవలం కాన్సెప్ట్ నేర్పించి బయటికి పంపేస్తారు, కానీ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీ మాత్రం మీకు కాన్సెప్ట్స్తో పాటు మిమ్మల్ని ఇంటర్నల్గా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. నా గోల్ యాక్చువల్గా అయితే మెడికల్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్. చాలామంది అనుకోవచ్చు ఐఏఎస్ అండ్ మెడికల్ ఫీల్డ్ రెండు ఒక చోట చేయలేము అని, బట్ ఫిజిక్స్ అకాడమీ ఈ ప్రసన్న ఫిజిక్స్ అకాడమీలో జాయిన్ తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చింది నేను చేయగలను అని. దీనికి కారణం ప్రసన్న సార్ ఇచ్చిన మోటివేషన్ అండ్ అదర్ టీచర్స్ కోఆపరేషన్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ. I don't satisfy. You just to qualify. So my qualifying is different and the getting a rank of seat getting rank is different. I hope all of our academy students, long term students should get the seat getting rank. Okay, and on the other part, our academy students, those who are studying in other colleges and they are coming to our coaching center in the morning and evening time, I wish all of you also very very best in the coming entrance examinations, whether it is IIT JEE or NEET. Thank you all. ఈ నెల 18న ఆరోగ్య మిత్రులు తమ వేతనాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. మా ఆరోగ్యశ్రీలో మొత్తం 3 క్యాటర్లో ఎంప్లాయీస్ ఉన్నామండి. ఈ ఎంప్లాయీస్కి ఆరోగ్య మిత్రులకు 25,000, టీమ్ లీడర్కి 30,000, అలాగే జిల్లా మేనేజర్కి 40,000, బ్యాక్ఎండ్లకి 30,000 మేము డిమాండ్స్ పెట్టడం జరిగిందండి. మా సమస్యని మా జీతాల డిమాండ్స్ కొరకు మేము ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యేలకి, అలాగే ఎంపీలకి, మినిస్టర్లకి కూడా రిప్రజెంటేషన్ తెలియజేయడం జరిగిందండి. అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ద్వారా కూడా సీఎం గారికి తెలియజేసి మా సమస్యలను ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా. మేమందరం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్రాలం అండి. 2007లో జాయిన్ అయ్యాము మేము. అతి తక్కువ శాలరీతో జాయిన్ అయ్యాము, 3,400తో జాయిన్ అయ్యాము. మాకు శాలరీ అదే శాలరీతో కాస్త అటు ఇటుగా తక్కువ శాలరీతో ఏ డిపార్ట్మెంట్లోని స్టేట్ వైడ్గా చూడండి, ఏ డిపార్ట్మెంట్లోని మా ఆరోగ్య మిత్ర డిపార్ట్మెంట్ తప్ప మేము అంత తక్కువ తీసుకుంటున్న డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంటు లేదు. ఇప్పుడు వచ్చి మా డిమాండ్స్ ఏంటంటే మాకు శాలరీ హైక్ అవ్వాలి, మాకు శాలరీలు పెరగాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టిలో పాదయాత్రలో సీఎం గారు ఏవైతే మాకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి. మాకు సీఎం గారి ద్వారా మాకు చర్చలు జరగాలి. వచ్చానండి, విజయవాడ నెట్వర్క్ ఆరోగ్య మిత్రానండి. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మా జీతాలు పెంచాలి, జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. మేము సీఈఓ సార్తో చర్చలు జరిపాము, కానీ మాకు ఎంత సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం, సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తాం, జగన్ సారే మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ మా ఈ ప్రార్థనని అభ్యర్థనని ఆయన చూడాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఒకే ఒక రోజు ముందు నిరసన తెలియజేస్తాం, ఆ తర్వాత దశల వారీగా మేము సమ్మె చేద్దానికి కూడా రెడీగా ఉంటామని నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అర్ధార్ఘ్యంగా మమ్మల్ని రోడ్డు మీద ఎక్కించారు, దీన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఎక్కించారు. అయినప్పటికీ మేము కోర్టుల ద్వారా మా జాబుల్ని సంపాదించుకొని మరి జగనన్న పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే మరి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా మీరు క్లియర్ చేసుకుని ఉండండి, జాబులో ఉండండి. నేను వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్ర కల్పించి కనీస వేతనం అమలు చేస్తాననికి మాకు మాట ఇచ్చారు. మరి ఆ మాట ప్ప్రకారంగా మాకు ఈరోజు మరి ఎప్పటికీ జీతాలు పెంచబోగా
మరి 108, 104 సంస్థలకి అదే ఉద్యోగస్తులందరికీ జీతాలు పెంచి మమ్మల్ని వెనకబెట్టడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఆ విషయం పైన మరి రాష్ట్ర యూనియన్ అనేది ఒక పిలుపు మేరకు ఒక మీటింగ్ పెట్టుకొని జిల్లాల వైజీగా అందరి మిత్రాసిని మీటింగ్ పెట్టి మరి ఆ రోజు మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చింది. ఇలాగా మేము మీటింగ్ పెట్టుకునేసరికి వాళ్ళకి విషయం తెలిసేసరికి మీరు రండి, మేము మాతో మాట్లాడండి, మీకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఆ రోజు కూడా అది విఫలమైంది. అందులో భాగంగా మేము కార్యాచరణ రూపొందించాం. మరి మొదటి 11-12 తేదీలో మరి ఎమ్మెల్యేలకి లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ లెటర్లు ఇవ్వడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే 15-16 తేదీలో కలెక్టరేట్కి ఇవ్వడం, కలెక్టర్ గారికి ఇవ్వడం, తర్వాత 18వ తేదీన విధులు బహిష్కరించే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సీఈఓ గారు మాకు పిలుపు ఇచ్చారు. మరి ఆ పిలుపులో అతను చెప్పవలసింది చెప్పారు, మీకు జీతాలు అయితే మీకు వచ్చిన జీతానికి నేను కొంత జీతం అంటే 12,000 మీకు పిహెచ్ మిత్రాస్కి ఇస్తాము, అలాగే నెట్వర్క్ మిత్రాకి 15,000, డీటీఎల్స్కి 17,000, అదే డిఎంఎల్కి 28,000 ఇస్తామని చెప్పారు. మరి ఆ యొక్క శాలరీస్ మేము పరిగణలో తీసుకుంటే ఈరోజు కనీస వేతన అమలు కానట్టు ఉంది. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా సిటీ డయాబెటీస్ ఫెడరేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో డయాబెటీస్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ పి విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయాబెటీస్పై అవగాహన కల్పించేందుకు మరియు డయాబెటీస్ వస్తుందా రాదా అనే నిర్ధారణ కోసం ఈ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రావు, రామ్ కుమార్ పాల్గొన్నారు. ఫెడరేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా కనీసం 1,000 మందికి ఇవాళ షుగరు కానీ బీపీ కానీ ఉన్నదా రాబోతుందా అనేటువంటి నిర్ధారణ పరీక్షలు చేయడం కోసం మేమందరం కూడా ఒక నిర్ణయంతో ఇవాళ రోజు ఈ డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది చేస్తూ ఉన్నాము. ఇది చాలా విపరీతంగా ప్రబలిపోతూ ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి షుగర్ ఉన్నవాళ్ళు ఈరోజు కూడా ప్రతి ఇద్దరిలో ఒకరికి షుగర్ ఉందని తెలియకుండా ఉంటా ఉంది కాబట్టి వాళ్ళకి షుగర్ ఉందని తెలిసే రోజుకే కొన్ని కాంప్లికేషన్స్ కంటివి కానివ్వండి, మూత్రపిండాలకు సంబంధించిన కానీ, గుండె కానీ, నరాలకు సంబంధించిన వ్యాధులతో బయటపడతా ఉండబట్టి ఈ స్క్రీనింగ్ క్యాంప్ మూలంగా కొంతమందినైనా మేము చేయగలం, డిటెక్ట్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పగలం అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ చేయడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు ఈ వరల్డ్ డయాబెటీస్ డేని 1991 నుంచి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇవాళ మా ఫార్మా కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము 4 చోట్ల ఈ స్క్రీనింగ్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. ఒకటి కూరగాయల మార్కెట్టు, వెజిటబుల్ మార్కెట్టు, రెండోది ఎల్ఐసి క్యాంపస్ అరండలపేటలో చేస్తూ ఉన్నాం. ఈ దీని యొక్క ఇనాగ్రేషన్కి మా ప్రియమిత్రులు, పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంటు, న్యూరాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ విజయ్ గారిని ఈ సందర్భంగా ఇన్వైట్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం వారితో. ఇక్కడందరూ కూడా ఎల్ఐసి సభ్యులు, ఇక్కడ ఎల్ఐసిలో వర్క్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఎల్ఐసికి వచ్చి పోయే వాళ్ళందరూ వచ్చే మెంబర్స్ అందరినీ కూడా ర్యాండమ్గా తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ టెస్టులు చేయడం కోసం అని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. డయాబెటీస్ ఫెడరేషన్ వారికి నా శుభాకాంక్షలు. మీరు ప్రతి సంవత్సరం ఈ విధంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం ఎంతో చాలా అభినందనీయము. ఎల్ఐసిలో పెట్టడం కూడా చాలా సింబాలిక్గా ఉంది, ఎందుకంటే లైఫ్ ఎంత ఇంపార్టెంటో మనిషికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతే ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని హరించేది ముఖ్యంగా జబ్బులు, గుండె జబ్బు కానీ, పక్షవాతం కానీ, డయాబెటిక్ ఫుట్ కానీ, ఇట్లాంటివన్నీ అంటే షుగర్ ఉన్నవాళ్ళు కాళ్ళు తీసేస్తూ ఉంటారు, పక్షవాతాలు వస్తుంటాయి, హార్ట్అటాక్ వస్తుంటాయి, చూపు పోతూ ఉంటుంది, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీదకి వెళ్తారు. ఈ బాధలన్నింటినీ మూలం డయాబెటీస్ బీపీ కాబట్టి షుగర్ అనేది కనుక అందరూ ఉంటుందేమో అని అనుకోవాలి. చాలామంది సింప్టమ్స్ గుర్తించలేక చాలా లేట్ అయిపోతుంది, మా దగ్గరకు వచ్చేటప్పటికి షుగర్ బయటపడుతుంది, ముందు చూసుకోలేదంటే ఎప్పుడు ఏం సింప్టమ్స్ లేవండి అంటారు. అలా అదే దాని ఉద్దేశమే ఇది. ఈ ప్రతి సంవత్సరం నవంబర్ 14th షుగర్ గురించిన అవగాహన కల్పిస్తే కొంతమందినన్నా రక్షించవచ్చు అనేసి. నార్మల్గా ఉన్న మనిషికే ఇది ఉంటుంది అన్నమాట, జబ్బు వచ్చాక అనేది కాంప్లికేషన్. అది ఉట్టి షుగర్కి ఎక్కువ సింప్టమ్స్ ఉండవు, ఆ కొంచెం సింప్టమ్స్ని గుర్తించగలగాలి. ఆ సింప్టమ్స్ ఏమిటో వీళ్ళు చెప్తారు, ప్రతి వాళ్ళు స్క్రీన్ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయినా. షుగర్ కనుక ఉన్నట్టు గుర్తించి దాన్ని ప్రివెంట్ చేయగలిగితే పెద్ద జబ్బులు రాకుండా ఆపచ్చు. ఈ సంవత్సరం నినాదము ఫ్యామిలీ అండ్ డయాబెటీస్. షుగర్ ఉండటం అనేది ఫ్యామిలీకి ఎంత ఇబ్బందికరమో మీకు తెలుసు, అలాగనే షుగర్ గుర్తించడంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యం. అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విజయ్ గారు, న్యూరాలజిస్ట్,
డాక్టర్ గారికి, ఇక్కడ ప్రెసిడెంట్ పద్మావతి గారు, మా సభ్యులకు, మీకు ఇచ్చేసిన అందరికీ మొదటిగా నా నమస్కారములు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం షుగర్ ఎర్లీగా కనుక్కొని కంట్రోల్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్లో 50% మనం రాకుండా చూసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే, చిన్నపిల్లల్లో శారీరక శ్రమ లేకపోవటం, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడటం, స్ట్రెస్, ఇవన్నీ ఎక్కువై ఎర్లీ ఏజ్లోనే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇది ప్రివెంట్ చేయడానికి మన తల్లిదండ్రులు కానీ, సొసైటీలో అందరూ, ఈ స్కూళ్ళు యాజమాన్యం కానీ వీళ్ళందరూ, ఎందుకంటే స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ అవైలబుల్ చేసి వాళ్ళని చిన్న వయసు నుంచే ఆటల్లో వీటిలో తరిఫేది ఇవ్వటం, తర్వాత జింక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉంచటం, స్ట్రెస్కి ఒత్తిడి కాకుండా చూస్తే 50% డయాబెటీస్ ప్రివెంట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే షుగర్ కనుగొని అది కంట్రోల్ కనుక చేసుకుంటే కంటి ప్రాబ్లమ్స్, గుండె, మూత్రపిండాలు, మెదడు అంటే పక్షవాతాలు ఇటువంటివన్నీ, కాళ్ళు దెబ్బతింటం, ఇవన్నీ అన్ని కాంప్లికేషన్స్, షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇది జీవనశైలి రుగ్మత. జీవనశైలి రుగ్మతలన్నీ కూడా నివారణకి వీలైన జబ్బులు. జీవనశైలిలో మార్పుల ద్వారా షుగర్ వ్యాధిని నివారించడం సాధ్యమేనని చెప్పి అమెరికాలో జరిగిన డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్, చైనాలో జరిగిన డాకింగ్ స్టడీ, అలాగే ఫిన్లాండ్లో జరిగిన ఫినిష్ స్టడీ, ఇవన్నీ కూడా నిరూపించాయన్నమాట. అందువల్ల ఈ డయాబెటీస్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రైమరీ ప్రివెన్షన్ని చేయటం సాధ్యమే కాబట్టి జీవనశైలిలో మార్పులు అంటే ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యుల సలహా ప్రకారం ప్రివెన్షన్ కూడా కొన్ని ఔషధాలు, మెట్ఫార్మిన్ ఇలాగ కొన్ని ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి, అవి తీసుకోవడం, ఇలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం సాధ్యమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. మన దేశంలో కూడా ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో భాగంగా ఈ అంతర్జాతీయ ఈ మధుమేహ వ్యాధి సమాఖ్య వాళ్ళ పిలుపు మేరకు 91 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా డయాబెటీస్ ఫెడరేషన్ మేము 2004లో మొదలుపెట్టాము, సిటీ డయాబెటీస్ ఫెడరేషన్ని. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా వైద్యులకి సిఎంఈ ప్రోగ్రామ్స్, పబ్లిక్కి ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, క్యాంప్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.